YCP rebel MP Raghurama Krishnam Raju Tirupai aneka anumanalu kalugutunnayantu AP prabhutva salahadaru Sajjala Ramakrishna Reddy antunnaru sir. Even arrest visayamlo kuda ekkada kuda prabhutvam kutrapurutanga vyavaharinchaledu kavalane borada jalutunnaru antu ayana vyakhyanistunnaru. Ee rakamga chudalanta అంటే సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడడం అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్లే. ఆయన మంచి కమ్యూనికేటర్ సజ్జల. సో ఎందుకంటే జర్నలిజం బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది కనుక. సో సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రెస్ మాట్లాడింది కూడా నేను మొత్తం చూశాను. ఒకటి, సహజంగా తమ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించుకోవడం అనేది ఎవరైనా చేస్తారు. సో ఇది కుట్ర, అలాగే రఘురామకృష్ణరాజు కుట్ర చేస్తున్నాడు, దీనికి తెలుగుదేశంకి ఏం పని, వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు, ఇలాంటి అంశాలు ఆయన సిఐడి చర్యల్ని సమర్థిస్తూ మాట్లాడడం కన్నా సిఐడి తన పని తను చేసుకెళ్ళింది, మాకేం సంబంధం లేదు అని డీలింగ్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఆయన ఆయన మాటల్లో మొదటిది ఈ ప్రక్రియ సరైందే రా అంటే ఈ రఘురామకృష్ణరాజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాడు, అందుకొరకు ఆయన ప్రక్రియ చట్టపరమైన ప్రక్రియ ఎదుర్కొంటున్నాడు, దీనికి తెలుగుదేశానికి ఏం పని అని ఆయన చెప్పిన మొదటి వాదన. అది సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ వైఖరే తీసుకుంటారు. ఇక రెండోది ఏంటంటే ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదు, అందులో ముఖ్యమంత్రికి అసలే సంబంధం లేదు, ఇది చట్టపరమైన ప్రక్రియ అని ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున అంతకన్నా ఎక్కువ మాట్లాడలేదు, కానీ అది ఎవరు నమ్మరు, ఎందుకంటే సిఐడి తనంతర తానుగానే అసలు రాజకీయ పరమైన ప్రభావము ప్రమేయము ప్రోద్బలము లేకుండానే రఘురామకృష్ణరాజుపై కేసు పెట్టిందని నమ్మించే ప్రయత్నం సజ్జలు చేసినా ఎవరు దాన్ని అంగీకరించరు, కానీ ఆయన ఆయన పార్టీ తరఫున చేయక తప్పదు. ఇది రెండోది. ఇక మూడోది ఒక మంచి మాట చెప్పాడు ఆయన. నాకు నచ్చిన మాట ఏంటంటే మనకు ఈ సెక్షన్ 124A ఆఫ్ ఐపీసీ పైన ఒక చర్చ జరగాలి అని కూడా అన్నారు. ఒక ప్రభుత్వంలో ఉండి ఆ చర్చ జరగాలి అన్నారు. అయితే ఆ చట్టం ఉంది కనుక సిఐడి ఉపయోగించుకున్నదని సమర్థించుకున్నారు. చట్టం ఉన్నంత మాత్రాన ఉపయోగించుకోవాలని ఏం లేదు, చట్టంలో ఉంటుంది, చట్టంలో ఉరిశిక్ష వేయవచ్చు అని కూడా ఉంది, కానీ ఉరిశిక్షను ఉపయోగించుకోవడం లేదు కదా. సుప్రీంకోర్టు చెప్పింది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ లో మాత్రమే వాడాలి అని. సెక్షన్ 124A ఆఫ్ ది ఐపీసీ పైన చర్చ జరగాలి అని ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి అనడం ఆహ్వానించాల్సిన విషయం. అయితే దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటి, సెక్షన్ 124A ఉండాలా వద్దా అది సజ్జల చెప్పలేదు. ఇప్పుడు ఈ సందర్భంలో చెప్పలేడు కూడా, ఎందుకంటే ఆ వాళ్ళ పార్టీ ప్రభుత్వమే రఘురామకృష్ణరాజు పైన సెక్షన్ 124A ప్రయోగించినప్పుడు దాన్ని ఉండాలి ఉండకూడదు అని చెప్పలేడు కదా. సో బట్ ఒక చర్చను ఆహ్వానించడం అనేది ఇది పాజిటివ్ సైన్ అన్ని పార్టీలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఈ సెడిషన్ పైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశాడు. అందువల్ల ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చ కావాలంటున్నాడు, చంద్రబాబు నాయుడు రాజద్రోహం కేసును వ్యతిరేకిస్తున్నాడు. అలాంటప్పుడు రఘురామకృష్ణరాజు కేసు ఏం జరుగుతుందో కోర్టుల్లో ఆ ప్రక్రియ నిర్ణయిస్తుంది. ఈలోగా రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలు ఏకమై అయ్యా ఎందుకంటే సజ్జల చర్చ కావాలంటున్నాడు, చంద్రబాబు నాయుడు సెడిషన్ వ్యతిరేకించినప్పుడు ఇబ్బంది ఏంటి, దీనిపైన దేశవ్యాప్తంగా ఈ రాజద్రోహము అనే చట్టం వలస పాలకులు పెట్టిన చట్టం, ఇది స్వతంత్ర భారతదేశంలో ఉండాల్సిన చట్టం కాదు అనేది గనక చర్చ మొదలైతే రఘురామకృష్ణరాజు ఎపిసోడు భారత ప్రజాస్వామ్యానికి ఒక మంచి కంట్రిబ్యూషన్ చేసింది అవుతుంది. అఫ్కోర్స్ దాంతోపాటు సజ్జల చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో పెట్టిన 124A కేసులు కూడా గుర్తు చేశారు. నిజమే రాజకీయ పార్టీలు తమ కన్వీనెంట్ గా మాట్లాడతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సెక్షన్ 124A ఏంటి, ఇట్లాంటిది ఒకటి ఉందా, ఇది పౌర హక్కుల ఉల్లంఘన అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు సెక్షన్ 124A ఉపయోగించారు ఆయన. మరి ఆయన తెలిసి ఉపయోగించారా తెలియక ఉపయోగించారా మనకు తెలియదు. తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా విచక్షణారహితంగా సెక్షన్ 124A ప్రయోగిస్తున్నారు. రాజీవ్ సర్దేశా లాంటి జర్నలిస్టుల మీద ప్రయోగించారు. దీనిపైన చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఏనాడు నోరు మదపలేదు. ఇది తప్పయ్యా అని మోడీ గారు ఒక లేఖ రాసి చెప్పలేదు, దీనికి ఎప్పుడూ ఆన్సర్ లేదు. అలాగే వరవర్రావు సాయిబాబాల విషయంలో ఇలా మీరు పౌర హక్కుల సంగతి ఏంటి అని చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రశ్నించలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ప్రస్తావించారు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దానిపైన ఎప్పుడు రియాక్ట్ కాలేదు. అందువల్ల రాజకీయ పార్టీలు కన్వీనెంట్గా
సో తమకు అవసరం ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు దీన్ని వాడుతూ ఉంటారు, దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు, దీన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. అయితే చంద్రబాబు నాయుడు టీడీపీ చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు కాల్చి చంపుతామన్నా కూడా జగన్మోహన్ రెడ్డి పైన సెక్షన్ 124A పెట్టలేదు. అలాగే మీ ప్రభుత్వాన్ని కూల్చబోతున్నాను అని రాజ్భవన్ వెళ్ళొచ్చాక జగన్మోహన్ రెడ్డి అన్నాక కూడా పెట్టలేదు. కరెక్ట్, పెట్టలేదు. పెట్టుంటే జగన్మోహన్ రెడ్డికి ఇంక ఎక్కువ సానుభూతి వచ్చేదేమో, పెట్టలేదు అది అంతవరకు తెలుగుదేశం కరెక్ట్. కానీ చంద్రబాబు నాయుడు పాలనలో కూడా సెక్షన్ 124A ఉపయోగించారని ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. నా దగ్గర డేటా లేదు, కానీ దాన్ని తెలుగుదేశం కూడా ఖండించలేదు. మేము ఎప్పుడు పెట్టలేదు, మా 5 ఏళ్ల పాలనలో ఈ సెక్షన్ 124A మొత్తాన్ని తీసుకెళ్లి మేము కోల్డ్ స్టోరేజ్ లో పెట్టాం, శీతల గిడ్డంగిలో పెట్టామని వాళ్ళు చెప్పట్లేదు. అంటే దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు ఈ పార్టీ ఆ పార్టీతో సంబంధం లేకుండా సెక్షన్ 124A లా ఆఫ్ సెడిషన్ దుర్వినియోగం చేసుకుంటున్నారు. సుప్రీంకోర్టు 1962లో కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ తీర్పులో చెప్పిన దానికి భిన్నంగా ఉపయోగిస్తున్నారనే నిజం. ఇందులో పార్టీలతో సంబంధం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పౌరోకుల గురించి మాట్లాడతారు, అధికారంలో ఉంటే ఇవే చట్టాలు వాడతారు. అందువల్ల చట్టం ఉంది కనుక వాడతాను అని వాడుతున్నారని సజ్జలు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. చట్టం ఉన్నా ఇది తప్పని భావించినప్పుడు దాన్ని వాడకూడదు, ఆ చట్టాన్ని మార్చడం కొరకు ప్రయత్నం చేయాలి. అందువల్ల పొలిటికల్ గా ఈ మొత్తం ఎపిసోడ్ నాకు నేను ఆహ్వానించేది ఏంటంటే సెక్షన్ 124A పైన చర్చ జరగాలని సజ్జల అన్నారు. సెక్షన్ 124A చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇంకేం కావాలి, రఘురామ కృష్ణరాజు పుణ్యమా అని చెప్పైన ఈ సెక్షన్ 124A తొలగించినా లేదా సుప్రీంకోర్టు కేదార్నాథ్ సింగ్ కేసులో చెప్పిన దానికే పరిమితం. ఇన్సైట్మెంట్ ఆఫ్ వయలెన్స్, హింసకు ప్రేరేపిస్తే తప్ప ఈ కేసు పెట్టకూడదు అనే అత్యంత పరిమితమైన నిర్వచనానికైనా పరిమితం చేస్తూ చర్యలేనే ఉండాలి. అది మన రాజకీయ సంస్కృతిలో ఎక్స్పెక్ట్ చేయలేం కనుక అసలు ఈ చట్టంలోనే ఉండకూడదు అనేది దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు పౌర హక్కుల సంఘాలు చెప్తున్నాయి. అటువైపుగా కనుక రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ చర్చను తీసుకెళ్తే అదొక పెద్ద కంట్రిబ్యూషన్ అవుతుంది.